సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే అంజయ్, బాగున్నావా? సార్ బాగున్నా సార్. అంజయ్, ఇప్పుడు ఏంటంటే నేను 22 వస్తున్నా మీ ఊరికి. 22 తారీఖా సార్? ఎందుకంటే నాకు మధ్యలో నాకు కరోనా వచ్చి దేశం అంతా కరోనా వచ్చి. సార్ సార్ అవును సార్, వద్దామంటే కూడా రాలేకపోయాను. సార్ సార్ సార్, అప్పుడు మనం మాటిచ్చున్నాం కాబట్టి 22 వచ్చి ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం ఇక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 22 సార్. రెండు ప్రదేశాలు చూడాలి నువ్వు సార్. ఒకటి ఊరందరికి భోజనం నేనే పెడతారు సార్, మినిమలు పెట్టే అవసరం ఉండదు సార్. ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన నేనే పంపిస్తా టీం హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళు సార్. మొత్తం మీ ఊరు జనాభా ఎంత సార్? 2600 సార్. 2600 సార్. సార్ ఒక 3000 మందికి వాడితే సరిపోతుంది కదా? మంచిగా మస్తు సార్. 20 ఒక 3400 అంటే బయట నుంచి అటు అయినా కూడా 2600 అంటే 3000 సరిపోతుంది సార్. న్యాయం కూడా వస్తారు కదా 2000 మంది దాకా? మొత్తం జిల్లా యంత్రాంగం అంతా వస్తుంది కదా? అయితే ఎక్కువాలి సార్ మరి. సరిపోతుంది మా నాయన కూడా 200 మంది వస్తారు, ఇంకో 200 ఎక్స్ట్రా అనుకుందాము. సరిపోతుంది సార్, సరిపోతుంది సరిపోతుంది. పోలీసు వాళ్ళు సరే చూద్దాం కాదని నువ్వు బాధపడదు కానీ సార్. సార్ నేను చేపిస్తాలే సార్. సార్ 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 టీం వచ్చి సెపరేట్ చేస్తారు, వాళ్ళే చేస్తారు సార్. నువ్వేం బాధ కావాల్సిన అవసరం ఉండదు. కాకపోతే రెండు జాగాలు చూడాలి నువ్వు. సార్ మీ కలెక్టర్ కూడా వస్తుంది ఇప్పుడు మీ ఊరికి. ఇప్పుడు వస్తుందా సార్? వస్తుంది, నేను చెప్పొస్తుంది. చెప్పిన నీ పేరు కూడా చెప్పిన సార్. మధ్యాహ్నం వరకు వస్తుందేమో సార్. అందరు వస్తారు, మళ్ళీగా మొత్తం టీం వస్తారు సార్. వచ్చేందంటే మొత్తం రెండు జాగాలు సార్. ఒకటి ఊరు మొత్తం కులం మతం జాతి లేకుండా సార్ అందరు కలిపి సామూహిక భోజనం ఒక్కగానే తింటాం సార్. అది ఒకటి. ఒకటి సార్. సార్ నేను 11:30-12 మధ్య చేరుకుంటా సార్. చేరుకొని అందరితో పాటు కలిసి నేను కూడా తింటాం మీతో పాటు సార్. మందులని కూర్చొని తింటాం సార్. మీ మంత్రి గారు వస్తారు, లోకమత వస్తారు సార్. సార్ దాని తదనంతరం మీటింగు సార్. దీనికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలి, వర్షం ఇబ్బంది లేకుండా సార్. కలెక్టర్ చెప్పిన వాళ్ళు చూసుకుంటారు అది అధికారులు సార్. దానికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ వేయాలి సార్. ఈ రెండు జాగాలు ఇవి మంచి సార్. ఊరంతా కూర్చొని తినడానికి సార్, ఊరంతా కూర్చొని మళ్ళీ సభ జరుపుకోవడానికి సార్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఖాళీ జాగాలు మంచిగా నీట్గా ఉండేటివి సార్. సార్ ఒక జాగాలు ఎంపిక చేయి సార్. సార్ ఒక చిన్న సార్, ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ అంటే మరి మధ్య అయితే అది మనం మీరు వస్తే అంత మంది కూర్చోవడానికి వీలు కాకపోతే సార్. ఇప్పుడు మీరు బయట పెట్టు, ఇప్పుడు మీరు చూసి కదా సార్ మా రామాలయం సార్, మీరు రాత్రి చూసారు మా అక్కడ, మీరు రాత్రి కదా సార్ టర్నింగ్ లో కొండపూర్ రోడ్ లో అక్కడ ఒక 30 మన ఈ పడవ శ్రీనివాస మార్కెట్ కాబట్టి మాజీ చైర్మన్ ఉంటారు సార్, ఆయన ఒక 30 ఎకరాలు ఉంటుంది హాస్టల్ దగ్గర, అక్కడే పెట్టు సార్. అక్కడే పెడతా సార్. ఇక్కడ మీరు వచ్చే అంది వేలు కూడా మీకు ఈజీగా ఉంటుంది సార్ రావడానికి కూడా. మన ట్రాఫిక్ కూడా ఈజీగా మనకు మీరు వస్తే చాలా మంది వస్తారు కదా సార్, అందుకని అక్కడ మంది వస్తారని కూడా అక్కడ ఈజీగా ఉంటుంది మాకు. 20-30 ఎకరాలు ఉంటుంది మాకు. నేను బస్సు వస్తుంది నాది సార్, బస్సు వచ్చి ఉంటుంది, దానిలో నాకు బాత్రూమ్ గిత్రూమ్ అన్ని ఉంటాయి సార్. సార్ సార్ నేను ఎవరి ఇంటికి పోయే అవసరం కూడా ఉండదు నాకు సార్. సార్ బస్సులకే పోతాను, మళ్ళీ బాల కూడా బస్సులకే పోతాను. మా ఇంటికి రావాలి సార్ ఒకసారి. మా ఇంటి మీ ఇల్లు ఎక్కడ ఉంది? లోపల ఉంటుంది సార్, చిన్నది నువ్వు ఇంకా లేదు సార్. చెప్పిన కదా సార్ మీకు లేదని మా ఇల్లు. పర్లేదు, మీ ఇంటికి వస్తాయి. ఏముంది ఒక్కసారి మా ఇంటికి వచ్చాయి, మా బ్లెస్ వేసిపోదాం, మా కుటుంబానికి బ్లెస్ వేసిపోదాం. నో ప్రాబ్లం, 5 నిమిషాల కోసం పోదాము సార్. సార్ ముందు తర్వాత పోయి ప్లాన్ చేసుకుందాం. ఓకే సార్. ఓకే సార్. మీ అందరిని కలుపుకున్నవిగా సార్? సార్ ఓకే సార్. దీనిలో చిల్లర రాజకీయాలు పార్టీలు ఉండవు. లేదు సార్ నాకు లేదు సార్, నేను ఎట్లా నేను చెప్పేది దేవుళ్ళకి కూడా ఎవరైనా వేరే పార్టీ ఉంటే కూడా మనం కలుపుకొని పోవాలి ఇప్పుడు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మనకి ఎందుకంటే మీరు ఎలక్షన్ కూడా ఎవరికైనా ఉండేసుకో మనకు సంబంధం లేదు. ఓకే సార్. ఓకే. ఈ ప్రాజెక్టు ఊర్లో ప్రతి ఇంటిని మీరు మనం బాగు చేయాలని వస్తున్నాం కాబట్టి సార్. సార్ మొత్తం మనకు వీడు వాడేమి ఉండదు మనకి ఉపేక్ష. సార్ 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 నువ్వు మంచిగా చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు ఫలితాలను నువ్వు గెలుస్తు. మీదయ్యా సార్ మీ బ్లెస్సింగ్ సార్. దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు. మీ జెండాతోటే మీతోటే మేము ఏ సాయికి వచ్చాం సార్. నాకు 2 పూట్ల అన్నం కూడా లేదు సార్. నేను పుట్టిన మా బాబు కుటుంబం ప్రాబ్లం చేద్దాం, బాగా చేద్దాం. సార్ సార్ మంచి పేరు వస్తుంది. సార్ సార్ ఈ రెండు జాగాలు వేరు వేరు ఉండాలి విడివిడిగా, అన్నం దగ్గర ఇది ఉండద్దు. ఓకే సార్. అన్నం ఒక తాడ ఒక దిక్కు, అన్నం ఒక తాడ, అన్నం దూరం ఉండాలి. ఓకే సార్. జనం తినేసి మంచిగా హ్యాపీగా మీటింగ్ రావాలి. ఓకే సార్. ఓకే సార్. జనం వచ్చే లోపు మనం మీ ఇంటికి పోయేద్దాం అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అన్నం తింటాము, అన్నం తిన్న తర్వాత నేను మీ ఇంటికి వస్తాను. సార్ సార్ అంత జనం అటు పోతుంటారు మీటింగ్కు. సార్ సార్ ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు మీటింగ్ కాదు వస్తుంది, మళ్ళీ మనం మీటింగ్ పోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అట్లా ప్లాన్ చేసుకున్నది. రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్. ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. ఆఫీస్ వాళ్ళంతా వస్తారు, కలెక్టర్ వస్తారు, మీరంతా మాట్లాడుకొని గైడ్ చేసుకొని చేసుకోండి. రైట్ సార్. సార్ థ్యాంక్ యూ. అదేమి